వరద ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 9 మంది ఎమ్మెల్యేలున్న కమ్మల్లో 9 మందిని కూడా కాపాడుకోలేకపోయారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమణల వల్ల వరదల ముప్పు పెరిగిందన్నారు రేవంత్ రెడ్డి. పువ్వాడ అజయ్ ఆక్రమణలు తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేయగలరా అని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో 9 సీట్లు గెలిపిస్తే ఇవాళ 9 మందిని మీరు కాపాడలేకపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 13 గంటలు వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతుంటే ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేకపోయింది, వాళ్ళని సాయం చేయలేకపోయింది. ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే, ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా?